హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో స్పెషల్ అకేషన్స్లో చేసుకునేటటువంటి ఈ స్పెషల్ గులాబ్ జామున్ని చూపించబోతున్నాను దీని టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా పాలుకోవాని ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు లేదంటే షాప్లో దొరికే పాలకోవనైనా యూజ్ చేయొచ్చు ఇంట్లో తయారు చేసుకునే పాల్కోవా అయితే లూజ్ కన్సిస్టెన్సీగా తయారు చేసుకోండి నేను ఇది షాప్లో తీసుకున్నాను కాబట్టి ఇది కొద్దిగా గట్టిగా ఉందని ఇందులో కొద్దిగా పాలు పోసి స్టవ్ ఆన్ చేసి దీన్ని కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీగా చేసుకోవడానికి కొద్దిగా వేడి చేసుకోవాలి దీన్ని వేడి చేసినప్పుడు మరీ తిక్గా ఉండకూడదు అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదు ఇలా మీడియంగా ఉండే విధంగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిగా చల్లారినివ్వాలి ఇది చల్లారాక గట్టిపడుతుంది కాబట్టి అందుకని ముందుగానే మనం కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పది నుంచి పదిహేను వరకు జీడిపప్పుని తీసుకుని వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారినటువంటి పాలకోవాని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట చోడాను కూడా వేసుకోవాలి వీటన్నిటిని పాలకోవాలో కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మైదా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక్కసారిగా ఎక్కువ మైదాపిండి కలుపుకోకుండా ఇలాగ పిండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇది ఉండ చుట్టడానికి వీలయ్యే విధంగా ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి మైదాని ఎక్కువగా కలుపుకోవడం వల్ల గులాబ్ జామున్ అనేవి గట్టిగా వస్తాయి అలానే పల్చగా కలుపుకుంటే ఇవి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి ఇందులో మనము పాలు కానీ నీళ్లు కానీ ఏమీ వేయకుండానే ఈ విధంగా బాల్స్లా చేసుకునేలాగా వీలుండే విధంగా పిండిని కలిపి పెట్టుకోవాలి విధంగా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత ముందుగా మనకి కావలసిన షేప్లో ఒక బాల్ని తయారు చేసుకొని వీటిని నూనెలో వేసి మనము ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ముందుగా చెక్ చేసుకునేటప్పుడు ఒకదాన్ని మనము ఆయిల్లో వేసినప్పుడు అది విడిపోయి ఉంటే మనం మళ్ళీ పిండి కలపాలని మనకి తెలుస్తుంది లేదు గట్టిగా ఉంటే కొద్దిగా పాలు పోసి పిండిని మళ్ళీ కలుపుకోవచ్చు అలా కాకుండా ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి పెడితే ఒకవేళ పిండి కలపవలసి వచ్చినా లేదంటే మనము మళ్ళీ పాలు ఏమన్నా యాడ్ చేయాల్సి వచ్చినా కానీ మళ్ళీ వీటన్నిటిని ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని ముందుగా ఒకదాన్ని ఇలా వేసి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తే ఇంకా మిగతా వాటర్ నీటిని ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు మనం వీటిని రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదంటే సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మ ఇలానే చేసేవారు కాబట్టి నేనైతే ఈ షేప్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చక్కెర పాకం కోసం ఒక గ్లాస్ చక్కెర వేసుకొని ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో నాలుగైదు యాలకల్ని పొడి చేసైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు గులాబ్ జామున్ పాకం అనేది తీగ పాకం కంటే కొద్దిగా తక్కువగా ఉంటే సరిపోతుంది మనము చక్కెర ఎంతైతే వేస్తామో వాటర్ కూడా అంతే వేసిన తర్వాత చక్కెర మొత్తం కరిగిపోయి ఒక టూ మినిట్స్కే ఈ పాకం వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బదులు నెయ్యి వాడుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఆయిలే యూజ్ చేశాను మీకు వీలైతే నెయ్యినైనా యూజ్ చేసి వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇలాగా అన్నిటినీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని తీసి మనం తయారు చేసుకున్నటువంటి చక్కెర పాకంలో వేసుకోవాలి వీటిని పాకంలో వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే పాకం అనేది గులాబ్ జామున్ మొత్తానికి పడుతుంది ఇదే విధంగా మిగతా వాటన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి అంతేనండి స్పెషల్ టేస్ట్తో ఉండేటటువంటి ఈ గులాబ్ జామున్ అనేవి రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్